తమ రాజయ్య గారు రాత్రి హఠాత్తుగా మరణ వార్త వినడం చాలా ఆశ్చర్యం బాధ కలిగించింది. ఆయన ఖమ్మం జిల్లా ఉద్యమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యమంలో తర్వాత విడిపోయిన తర్వాత కొత్తగూడెం పార్టీలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఇప్పుడు ఆంధ్ర కమిటీలో సెక్రటరియట్ మెంబర్గా ఉన్నాడు. చిన్ననాటి నుంచి కూడా ఆ గ్రామం ఆ కుటుంబాలను కూడా కమ్యూనిస్ట్ కుటుంబాలు సిపిఎం పార్టీతో బాగా అనుబంధం ఉండి పనిచేసినటువంటి చరిత్ర ఆ కుటుంబాలకి ప్రత్యేకించి రాజయ్య గారికి ఉంది. అయితే మిగతా ప్రాంతాల్లో పనిచేయడానికి ప్రత్యేకించి భద్రాచలం ప్రాంతంలో పనిచేయడానికి ఒక ప్రత్యేక తేడా ఉంది. అంటే ఒక భద్రాచలమే నిర్బంధమే కాదు, ప్రపంచంలో దేశంలో మన రాష్ట్రంలో కూడా అనేక చోట్ల నిర్బంధాలు ఉన్నాయి. కానీ ఈ కాలంలో మనం చర్చిస్తున్న ఈ శాంతి కాలంలో కూడా సుదీర్ఘకాలం పాటు నక్సల్స్ యొక్క బెడద దాడులు హింస ఇట్లాంటి నేపథ్యంలో వాటి విరవకుండా పోరాడినటువంటి వీరుడు తమిళ సుమరాజయ్య గారు. మీకు బాగా గుర్తుంటే 85లో పెద్ద ఇన్సిడెంట్ భద్రాచలం డివిజన్లో జరిగింది. ఖమ్మం జిల్లా ఉద్యమంలో ముఖ్యమైన పార్టీ నాయకుడు ఆనాటికి జిల్లా సెక్రటరీ మెంబర్గా ఉన్నటువంటి చంద్రరావు గారు, ఇప్పుడు మన రవికుమార్ వాళ్ళ ఫాదరు, ఆ తర్వాత మన హైమావతి గారి భర్త భీష్మరావు, వాళ్ళిద్దరూ చాలా దారుణంగా హత్య చేయబడ్డారు, నక్సల్ చేత దాడి చేయబడ్డారు అనేది మనందరికి తెలుసు. యాక్చువల్గా ఆ దాడి సందర్భంగా భీష్మరావు చంద్రరావుతో పాటు రాజయ్య గారు కూడా జీప్లో ఉన్నాడు, అట్లాగే బుజ్జి గారు కూడా ఉన్నాడు. బుజ్జి గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, రాజయ్య గారు పార్టీ నాయకుడిగా కార్యకర్త ఉన్నాడు. హత్యాకాండ సందర్భంగా వాళ్ళిద్దరిని నరికి చంపిన తర్వాత వీళ్ళని కూడా బెదిరించారు. రాజయ్య గారిని కొద్ది రోజుల వెంటనే నువ్వు పార్టీకి రాజీనామా చేసినట్టుగా ప్రకటన రాకపోతే నీ కూడా ఇదే గత పడుతుందని చెప్పి ఆనాడు హెచ్చరిక చేశారు. దాన్ని కూడా లెక్క చేయకుండా జీవితాంతం నిబద్ధతతో కట్టుబడి ఉన్నటువంటి కామ్రేడు రాజయ్య గారు 84లో యాక్చువల్లీ వాళ్ళ గ్రామంలోనే ఒక ఘర్షణ జరిగింది. చిన్నమట్టుపల్లి దగ్గర నక్సల్స్ దళమే ఆ ఊరి మీద దాడి చేసింది, రాజయ్య గారి మీద దాడి చేసేదానికోసం. కానీ ఊరు గ్రామ ప్రజలందరినీ పోగేసి వీరోచితంగా దళాన్ని ఎదుర్కొన్నటువంటి చరిత్ర. అట్లాగే ఇంకా అనేక సందర్భాల్లో నక్సల్స్ నుంచి చాలా తీవ్రమైన దాడులు బెదిరింపులు జరిగినాయి. ఆ కామ్రేడ్ 88లో గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యాడు, 94లో డివిజన్ పార్టీ కార్యదర్శి ఎన్నికయ్యాడు, 99లో ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యాడు. అంతకుముందు 3 దఫాలు మన సీనియర్ నాయకుడు బుజ్జి గారు ఇప్పటికీ ఆయన మన మధ్యనే ఉన్నారు, చాలా వయసు 90 ఏళ్ళు దాటినప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికీ చాలా సంతోషకరమైన విషయం అది. ఆయన వారసుడుగా ఆ తర్వాత 99లో సున్నో రాజయ్య గారిని మనం ఎంపిక చేసుకోవడం జరిగింది. మొదటిసారిగా 99లో ఆయన ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యాడు. ఆ తర్వాత 2004లో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యాడు. 2004 టర్మ్లో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను. అంటే ప్రత్యక్షంగా అసెంబ్లీలో రాజయ్య గారు ఏంటి అని పర్ఫార్మెన్స్ ఏంటి ఇది కూడా నాకు గమనించే అవకాశం కలిగింది. 2009లో స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ మళ్ళీ 2014లో తెలంగాణ ఏర్పడిన తొలి అసెంబ్లీలో మళ్ళీ భద్రాచలం నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. ఈ 15 సంవత్సరాల ఎమ్మెల్యే జీవితంలో కూడా చాలా ఆదర్శంగా ఎమ్మెల్యే అంటే దాబులు తర్పాలు కనీసం పత్రికలు కూడా రాసినాయి మీ అందరూ తెలుసు. అసెంబ్లీ కూడా అసెంబ్లీ ఏర్పాటు చేసి బస్సులో వెళ్ళాడు, సింపుల్ ఆటోలో వచ్చేవాడు. చాలాసార్లు కొత్తగా ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు అసెంబ్లీ గేట్ల దగ్గర ఆపేవాడు, కాదు నేను ఎమ్మెల్యేని కార్డు చూపిస్తే అప్పుడు ఆటోలో రావటం ఏంటి అని ఆశ్చర్యపడి వాళ్ళ లోపల పంపించేవాడు. ఆ రకంగా చాలా సింపుల్గా ఏమాత్రం అహంకారం లేకుండా నిస్వార్థంగా
పనిచేసినటువంటి గొప్ప చరిత్ర మన రాజయ్య గారిది. మరీ ముఖ్యంగా ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇతర పార్టీల ఎమ్మెల్యేలని మార్చేయడం కొనేయడం అనే ప్రక్రియ చాలా పెద్ద ఎత్తున జరిగింది. చాలా పెద్ద ఎత్తున ప్రలోభాలు పెట్టారు. ఈయన కూడా ఈయన బంధువుల ద్వారా చాలా పెద్ద ఆఫర్లు, కొన్ని కోట్లు, మంత్రి పదవులు ఇట్లాంటి ఆఫర్లు కూడా, అంటే మన పార్టీకి బలం లేకపోవచ్చు, ఆయన వస్తే అన్ని కోట్లు ఇవ్వాల్సిన అవసరం, మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం అధికార పార్టీకి ఉండకపోవచ్చు, కానీ సిపిఎం ఎమ్మెల్యేలను కూడా మేము మార్చేయగలిగాం అనే అహంభావంతో ఆ జిల్లాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని డిమోరలైజ్ చేయాలి, దాన్ని మానసికంగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో అంత పెద్ద ప్రయత్నం చేశారు, అనేక దఫాలు చేశారు. అయినా సరే ఎక్కడ లొంగిపోకుండా ధీరోదాత్తంగా నిలబడ్డటువంటి అంకిత భావం ఆ కామ్రేడ్కి ఉంది. ఆయన పార్టీ లైఫ్ అట్లాగే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా చేసిన పర్ఫార్మెన్స్ కూడా చూస్తే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఇతరత్ర నాయకులకు ఎక్కువ అవకాశాలు వస్తాయి కాబట్టి అసెంబ్లీ పర్ఫార్మెన్స్ స్పీచ్ల్లో అది కనపడకపోవచ్చు, కానీ ఎమ్మెల్యేగా అతను చేసిన రిప్రజెంటేషన్ కానీ ఆరోగ్యాలు పట్టించుకున్న తీరు కానీ కేడర్ను రక్షించుకున్న తీరు కానీ చాలా గొప్పగా కృషి చేశాడు. ఎక్కడ బాధ ఉందన్న ఒక నియోజకవర్గానికి కాక ఖమ్మం జిల్లాలో ఎక్కడ సమస్య ఉందన్నా సరే స్పందించే గుణం కమ్మటి రాజయ్య గారికి ఉంది. అట్లాగే ప్రజా జీవితంలో ఇక్కడ మనం చూస్తే కమిటీల్లో వీటిల్లో అంత మాటకారు కాదేమో, గుమ్మనంగా ఉంటాడు, సైలెంట్గా ఉంటాడు, రిజర్వ్డ్గా ఉంటాడు అని అనిపిస్తుంది. కానీ అంత అద్భుతమైన మనిషి అంటే ప్రజల అభిమానం అక్కడ చూస్తే అర్థమవుతుంది. భద్రాచలంలో 3 సార్లు ఎమ్మెల్యే కావడంలో పార్టీ బలం ప్రతిష్టతో పాటు వ్యక్తిగతంగా ఆయన పట్ల ఉన్న ప్రేమాభిమానాలు, ప్రతి సందర్భంలో ప్రజలతో కలిసి ఉండే తత్వం అది చాలా కీలకంగా పనిచేసింది. ఆ రకంగా ప్రజానాయకుడుగా పార్టీలు ఎంపిక చేసిన కమిటీ నాయకుడుగా పార్టీ ఎంపిక చేస్తే గెలిచిన ఎమ్మెల్యేగా మాత్రమే కాదు ప్రజలు అభిమానించే నిజమైన ప్రజానాయకుడుగా కూడా రాజయ్య గారు అభివృద్ధి చెందాడు. అలాంటి కామ్రేడ్ ఈ సందర్భంగా దూరం కావడం చాలా బాధాకరమైన విషయం. వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో కూడా చాలా ఆదర్శంగానే ఉండేవాడు. ఆయన భార్య, 4 పిల్లలు ఉన్నారు, 2 మగ, 2 ఆడపిల్లలు. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి భావజాలంతో పెంచాడు. వాళ్ళ పేర్లు కూడా ఒక అమ్మాయికి మల్లు స్వరాజ్యం గారి పేరు పెట్టాడు, ఒక అబ్బాయికి అల్లూరు సీతారామరాజు పేరు అని పెట్టాడు, ఇంకొక అబ్బాయికి చంద్రరావు గారి పేరు పెట్టాడు, చనిపోయిన చంద్రరావు గారి పేరు. ఆ రకంగా అన్ని విధాలుగా ఆదర్శమైనటువంటి కమ్యూనిస్టు కామ్రేడ్ రాజయ్య. ఆ కామ్రేడ్కు పార్టీ ప్రెస్ కమిటీ తరఫున, మనందరి తరఫున జోహాలు తెలియజేస్తూ వారి కుటుంబానికి, సన్నిహితులకు, బంధువులకు అందరికీ సంతాపం తెలియజేస్తూ, అట్లాగే ఇటీవలే కామ్రేడ్ మస్కు నరసింహ మాజీ ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నంలో ఆయన కూడా మరణించారు. ఆయన కూడా చాలా గట్టి కామ్రేడ్, మొదటి నుంచి బాగా ప్రజా ఉద్యమాలు పాల్గొన్నాడు. దురదృష్టవశాత్తు కొంత తేడాల వల్ల రాజకీయంగా మధ్యలో దూరం అయినా సరే వెంటనే తీరుకొని మళ్ళీ పార్టీలో చేరి ఆ రకంగా మళ్ళీ ప్రజల్లో చురుగ్గా పనిచేసినటువంటి కామ్రేడ్. అతను కూడా ప్రజల్లో బాగా పట్టుకున్న మనిషి. వాళ్ళ మండలంలో కానీ గ్రామంలో ఈ మధ్య నేను పరామర్శించడానికి ఊళ్ళోకి వెళ్ళాను. అక్కడ ప్రజల అభిమానం కానీ వాళ్ళు చూపిస్తున్న ఆదరం, గౌరవం ఇది చాలా గొప్పగా ఉంది. ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆ రకంగా ప్రజలందరికీ ప్రజానాయకుడు ఎదిగిన కామ్రేడ్, ఆ కామ్రేడ్కు మనం జోహార్లు అర్పించాలి. అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ కమిటీ నాయకుడు, కర్నూలు జిల్లాలో జిల్లా పార్టీ కార్యదర్శిగా ముఖ్యమైన బాధ్యతల్లో పనిచేసినటువంటి కమిటీ షడ్రక్ గారు కూడా రాత్రి చనిపోయాడు. ఆయన కోవిడ్, ఈ ముగ్గురు కూడా కోవిడ్ వల్లనే మరణించారు. ఆయన కోవిడ్తో హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చాడు. హైదరాబాద్లో చాలా రకాల ప్రయత్నాలు చేశాను. ఆంధ్ర పార్టీతో పాటు తెలంగాణ పార్టీ కూడా చాలా ప్రయత్నం చేసింది. ప్లాస్మా సేకరించడం కోసం, వైద్యం చేయించడం కోసం కృషి చేశాం. ప్లాస్మా చికిత్స కూడా జరిగింది, అయినా సరే అప్పటికే లేట్ అయిపోయింది, అతను బ్రతకలేకపోయాడు.
ఆ రంగరాత్రి ఆయన చనిపోయాడు. ఈ ముగ్గురు కామ్రేడ్స్ కు మనందరం కూడా సంతాపం తెలిపాం. ఈరోజు